వీళ్ళు ముందు ఊహాది ఎంతగా ఉండదు, మొదటి అరగంటలో ఏమి తేలా మొదలు, కాకపోతే ఒకటో రౌండ్ వచ్చేటప్పటికి కనీసం గంట పడుతుంది. ఈ లోపు వీళ్ళ ఊహాజనితాన్ని ఒకడెవడో బిగిన్ చేస్తాడు, దాన్ని బేస్ చేసుకుని పదే అటు ఇటు వేసి పడేస్తుంటారు. అది వీళ్ళ ఊహలు నడుస్తుంటాయి. ఒక రెండు గంటలు అయితే గానో క్లారిటీ రాదు. మీరు చూడండి, రాత్రి 9:30 దాకా కాశ్మీర్ పడింది. అంటే ఏంటి, ఎన్ని రౌండ్లు ఉండాలి, ఎంత ఉండాలి బేసిక్ గా? ఇందులో రౌండ్ రౌండ్ కి కథ మారుతా ఉంటది. కొన్ని కొన్ని ఏరియాలు ఇప్పుడు ఇదివరకు ఏంటంటే, మీకు బ్యాలెట్ల రోజుల్లో ఒక సిస్టమ్ ఉండేది ఉపయోగం. బ్యాలెట్ రోజుల్లో ఎట్లుండేదంటే, మొదట్లో ఏరియాల వారీగా బ్యాలెట్లు కౌంట్ చేయడం అది జరిగేది. దాని వలన ఏ ఏరియాలో ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చినాయో తెలిసి వాళ్ళని హింసించడం ఇచ్చేశారు. తర్వాత ఎన్నికల సంఘం ఏం చేసిందంటే, బ్యాలెట్లన్నీ ముందు పాతికి పాతికి కట్టకట్టేయాలి, ఇవన్నీ ఓ డ్రమ్ములు వేయాలి, మొత్తం కలిపేయాలి. కలిపేసి అప్పుడు కౌంట్ వేరు చేయమని పార్టీల వారి. ఆ తర్వాత ఏ ఏ పార్టీకి పాతికి పాతికి చెప్పున కట్టేయమని, అప్పుడు కట్టలు కలిపి లెక్కేసేవాడు. ఇది సిస్టమ్, ఎందుకంటే మనం ప్రాసెస్లోనే ఉన్నాం కాబట్టి, కౌంటింగ్లో ఎన్ని నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి జరిగినాయి. అప్పుడు ర్యాండమ్ ఫస్ట్ రౌండ్ అయితే వాళ్లే విజయం, ఎందుకని అన్ని కలిపేశారు కాబట్టి. ఫస్ట్ రౌండ్ వచ్చినటువంటి వాడికి దాదాపుగా అదే రౌండ్లు కంటిన్యూ అయ్యాయి. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్ తప్ప